हेलो फ्रेंड्स, अखिलेश पांडे शो में आपका स्वागत है। दोस्तों, हमने ब्रह्मानंद सर के बर्थडे के अवसर पर उनका जो दो कैरेक्टर पकड़ा था उसमें से अभी जो सबसे ज्यादा हमको बहुत मजा आया था और आप लोगों का रेस्पॉन्स बहुत अच्छा आया था वो अदुर्स से था। अदुर्स में जो भट्टू का सीन हमको देखने मिला था बड़ी मजा आया था वो और चारी कॉम्बिनेशन। तो वो देने के बाद हम लोग बात कर रहे थे, नॉस्टैल्जिक फीलिंग हो रहा था, हम कपल ऑफ सीन्स जो भी कॉमेडी दिए थे कितना मजा आया था वो देखने के लिए। तो हमने सोचा कि क्यों ना वो जो भी और एक दो सीन उसमें कॉमेडी सीन्स है उस पर भी अपना रिएक्शन दे ही दे। फिर से देखने का मन हो ही रहा था भट्टू को और चारी का कॉम्बिनेशन को, फिर से लग रहा था कि एक और बार जोड़ी को देखे तो अच्छा लगे। तो दोस्तों, देर नहीं करते हैं, अभी हम जो सीन पिक कर रहे हैं वो एक्चुअली चारी एंड भट्टू का जो पहला सीन है उनके बीच में, और वो लोग जो जो डुप्लीकेट अमिताभ बच्चन का जो चीनी कम का जो कुछ इनॉग्रेशन टाइप्स है उसका पूजा में जाते हैं वो सीन हमको देखने मिलेगा। तो दोस्तों, देरी नहीं करते हैं, एक और मजेदार सीन अदुर्स मूवी से देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। ఇక్కడ వాటినెవరు పెంచుతారా? ఏదో పొరపాటు నచ్చుంటుంది, వదిలేయి. వదిలేయటా? ఇక పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలిచచ్చాను, ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు. సారి నీళ్ళన్నాక ఒకటి రెండు చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25 డైరే పోతాయి. అసలు ఎప్పుడో తెచ్చి వేయకుండా మనం కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు. ఆ తెచ్చి వేసిన అప్పరచప్పు వెదవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది? అట్టు లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చాపిల్లు వచ్చింది గురుగారు, కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా. ఆత్మాన్ని చేపం చేస్తున్నారా? ఏమిటి సరే నీ గొడవ లే, అవతల సినిమా ఉంటుంది ఏమవుతుంది? నువ్వు రారా, అసలే సినిమా లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి, యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టు ఉంటారే? ఏమయ్యా గోవిందం, మీ వాడి చాలా మరీ ముదిరిపోతుంది. బాబగించుకోకురా భట్టు. అమ్మా మీ గురువు కోపస్తే నేను తీసేస్తాడు. వాడికి ఉందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు, నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయరా? వాడి దగ్గర ఇంటి కోసం 100,000 రూపాయలు అప్పు చేశాం, వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 100,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత ఇష్టం, 100,000 కాకపోతే 4 పడేస్తామే, వాడంటే భయపడిపోతామే. అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే మరి ఆ చేపలు ఏం చేస్తావు? వాడు అన్నిటినీ వల వేయించి పట్టిస్తా, లేరని వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? తక్కువ ఏటకు పెట్టుకునే రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మన అంటున్నావు ఏమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అంటూ, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు, కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులం, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా, అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. పద ఏంటంటే పంతులు గారు ఆలస్యం, అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ, పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే, ఒక హీరోయిన్ తప్ప. ఏ అది కూడా వాడే చేసి చాపకపోయాడు ఆ పింఛారి వేద. మీరు కూడా ఉతక మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అభోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి ఏమయ్యా, హలో ఒకటే తీసుకుని ఇష్టం ఏమైనా తెలుసుకుని కొట్టండి, సినిమా సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సమద్భూత త్రినేత్ర మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతి మీద ఇస్తారు. పూజ పొద్దు సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కు లేదు. మచ్చలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా మీరు అందరూ విన్నారా, ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేసుకుని మా సంభావనకి చటకోపం పెట్టేస్తున్నాడు. చెప్పాను సార్ మేడం వస్తారని, ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు స్విమ్మింగ్ పూల్ ద్వారా మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు మేడం ఏమవుతాడు? తాత, మీరు తాత
చెప్పావా నువ్వు? ఇప్పుడు ఈ పింజారి కదా మన వాళ్ళ ఇక్కడ తెచ్చిందో. ఉడిపోతుంటే చూస్తూ ఉంటారా మీ తుప్పలు కదా? ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోడు ఆత్మహత్యా ప్రయత్నం. ఆగండి ఏం చేస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊతే ఊపిరితిత్తులకి గాలి బాగా చెడి శ్వాస బాగుంటుంది. మనం చూడట్లే. అసలు నేను పైకి వెళ్తామన్నారు. మంచి పని చేయడానికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది. దూకేసి ఆపడేశాను. తాకి చెప్పడానికి పోయి తిడతానేమిటి? చూడు అంతా ఇవ్వలే బెట్ ఊడిపోయాను. ఆ డబ్బు నీకు పాపిస్తాడా? పెట్టండి ఒట్టండి నాకు తెలియదేమి. బుడబడామంటూ బుడబలు వస్తాయి. నువ్వు మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడవలోడు మడతలో పుట్టిమచ్చుందిగా. మీకు కవల పిల్లలు పుడతారు. అవునండి మత్స్య శాస్త్రం చదువుతుంది. అంతేకాదు మీరు రండి చెప్తా. రోరింగ్ స్టార్ గారు పంపించారండి. మనోరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతాను. ఆడి మనోరాలు నేను కాదు అది ఇదా. ठीक है ए स्वीटी तुम 10,000 हार गया ना तो उसको दे दो. యావండి మీరందరూ ఆడపిల్లలే కదా. ఇలా పట్టపగలే మద్యం చేయించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్. నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000? 2,000 చేసావు కదా ఆ 2,000 కొట్టాలి. చెప్పుకుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ. పొద్దునే చేప ఇప్పుడు పాప. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు. నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా? అంత అర్జెంట్ గా రమ్మన్నారు. కాదురా ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర విషయం దాచా. గొప్ప తీసి మీరు అమలు గారా ఏమిటి? ఆ పాత బస్తి సలీం గారు తో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చి హాపరా. నీ అపరాధ పరిమాణాలు నువ్వు. నిన్ను విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి రోమియో జూలియట్ లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు. కానీ మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే. చరిత్రదే ఉందిరా. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొప్పదీసి మీరు ఏమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఏమండోయ్ మీరో మీరు సిగ్గుపడటం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిగా మునిగి శవంగా తేలాంటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేసా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళిగా ఏం చేస్తారా? కానీ నా బ్యాట్ల నా ప్రేమని చెప్పే లోపే దాని పెళ్ళైపోయింది. అదే పెళ్ళవాడు రెండో కూతురు లక్ష్మి కళ చూసి జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేసి. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంక అది కూడా మిస్ అవుతాయి. మీకు మిగిలేదు తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరే. అందుకే సంవత్సర క్రితం తల్లి కూతురు ఇద్దరిని సరత్రాకి షిఫ్ట్ చేశా. రే చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించాను గురుగారు అల్లుకుపోతాను. ఆ పరివర్తన చేయరా. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా. అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే నువ్వు కూడా నా గురించి గట్టిగా తప్పకుండా గురుగారు. బాగున్నారా అండి? మీరుండగా మాకు లోటు ఏంటమ్మా? పట్టు ఆంటీ అలాగే పిలుస్తారా? బాబు నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ అలాగే అలాగే. గురుగారు ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకైతే నాకే లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేశావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. అసలు మీరు ప్రధాన బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారండి? అవునమ్మా పాపం నీకు వయసు కూడా అయిపోతావు. మీరు మా గురుగారికి వయసు అయిపోతావా? చిచ్చి
మొన్నటి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో నేర్చు పడంగా రెడీ అయిపోయింది. చెప్పండి గురువు గారు. ఏం చెప్తావరా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తగ్గుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ చందు ఎక్కడ? ఇప్పుడే తులసి పూజ చేసి మడి ఇప్పడానికి వెళ్ళింది. చందు చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టున్నారు. మ్యాచ్ అవుద్దా? ప్రతిసారి దీనింటేమిట్రా ఆంటీ? చందు వస్తోంది. చందు నీకెన్నిసార్లు చెప్పారు భట్టు అని పిలవమని? భట్టు సరే భట్టు, మొన్న మీరు ఇచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు ఆల్ ఇన్ వన్ చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువు గారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. ఏంట్రా నీ హడావుడి? రానేరా? ఇంకోసారి ఏంటి, మీ గురువు గారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక, కలర్ టీవీలు విషయాలు 2-in-1 అంటూ మా గురువు గారిని శాంతం మరి. సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తాను? అదే స్విమ్మింగ్ పూల్ లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టు మచ్చలు ఎక్కడెక్కడ వెతికావో పద వెళ్ళి చెప్తా. ఇవన్నీ చెప్పావంటే మా గురువు గారికి ఉంటే తప్పగా వెళ్ళిపోతుంది కదా. అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకో. ఏమిటది నోరు? అయితే తెలవండి. ఏమిటిది నోరు? ఏమైందా? ఇది మా ఊళ్ళు 2-in-1 కాదు గురువు గారు, బాగా ఇబ్బంది పెట్టేసింది. ఇబ్బంది పెడితే పెట్టింది లేరా, అది జరిగింది కదా. చందు సాయంత్రం రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? మజా అయినా కామెడీ పెళ్లి తో మచ్చని అలగ్ బిజినెస్ చల్ అయ్యో బట్టు సాప్ కాడ్ బట్టుగా అయ్యే కొంచెం మంత్ర మంత్ర చీని కంకా మన దియా ఇమేజర్ అచ్చా సార్ దేగ పూరా ఉంకా జబర్దస్త్ కాంబినేషన్ హై నా దోనో అండ్ జూనియర్ ఎంటర్ కా బోలేగా వో తో బహుత్ అచ్చా పకడే హో లోగ్ బహుత్ అచ్చా వో పండిత్ వాలా యాక్సెంట్ పకడే హో సహీ 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 మజా జహా పే హా జహా పే వో మతలబ్ ఎక్స్ప్రెషన్ సిర్ఫ ఎక్స్ప్రెషన్ జో హై ఓ హోటల్ వాలా శర్మానే వాలా ఇది క్యా మస్త్ హై సార్ జవాన్ హై బ్రహ్మానంద సార్ మస్త్ లగే హోతే హో సచ్చే वो सीन वो सब तो कहते हैं आंटी आंटी मतलब डायलॉग के बिना ज्यादा हंसी आ रहा था हम लोग बट मजा आया देखिए बहुत अच्छा दोनों बहुत अच्छा किया मैं एक जूनियर एनटीआर एंड ब्रह्मानंद सर बड़ी मजा आया देखिए दोस्तों बहुत अच्छा लगा ये सीन भी हमको देखने के लिए अच्छा हंसी आया है पूरा ट्राई करेंगे इसका एक और भी जो सीन है शायद उसमें एमएस नारायण जी भी हमको देखने मिलेंगे वो हम ट्राई करेंगे देने के लिए तो ठीक है अगले वीडियो में मिलते हैं तब तक के लिए अलविदा टेक केयर बाय